नमस्ते अम्मा मी पेर ना पेर रामलक्ष्मण सर अम्मा ఏం చేస్తుంటారమ్మా నేను వ్యాపారం చేస్తాను వ్యాపారం అది బాగుందమ్మా మరి ఈసారి బాగుంది మా వ్యాపారం బాగుంది ఏమంటే చంద్రబాబు నాయుడు అన్ని బా చేసినాడు ఏం చేశారు చంద్రబాబు నాయుడు గారు ఏం చేసినాడు ఇప్పుడు నా పెద్ద బిడ్డకి కానుక ఇచ్చినాడు రోడ్ లేపిస్తున్నాడు ఇప్పుడు నా సన్నబు నా సన్న బిడ్డకి గాని పెన్నులు చేస్తావి చేస్తాం అంటున్నాడు చంద్రబాబు నాయుడే రావాలన్న అన్ని బా చేసినాడు ఏం కానుక ఇచ్చారు మీకు ఎంత ఇచ్చారు 30000 ఇచ్చినాడు పసుపు డబ్బులు వచ్చినాయి మాకి అన్నీ వచ్చినాయి మాకే వచ్చినాయి పంచమూర్తి డబ్బులు కానీ వచ్చినాయి ఇప్పుడు నా సన్న బిడ్డకు కానీ ఫెయిన్లు చేసినా డబ్బులు రావాలా పెట్టుకున్నారా పెట్టుకున్నారా మరి పెట్టుకోలేదు పెట్టుకోలేదు చేస్తే వస్తాయి కంపల్సరీగా వస్తాయి ఇప్పుడు చేసినాడు కాబట్టి అవి వస్తాయి రాకుండా ఉండవు అన్నీ వస్తాయి రోడ్ లేపించినాడు రోడ్ చాలా గలీజ్గా ఉంటే ఆ రోడ్డుగా నేపించినాడు చంద్రబాబు నాయుడు వేపించింది అది ఆపి లేకుంటే ఎవరు వేపిస్తారన్నా చంద్రబాబు నాయుడు అంటేనే వేపించింది చంద్రబాబు నాయుడు గారు గెలుస్తారా గ్యారంటీ గెలుస్తాడు మేము కంపల్సరీగా చంద్రబాబు నాయుడుకి ఎత్తుండేది ఎప్పుడు తెలుగుదేశమే అన్న ఎన్నేళ్ళు మేము అప్పటి నుండి కానీ మా మామూలు అప్పటి నుండి కానీ తెలుగుదేశమే కుళ్ళాయిప్పటి అప్పటి నుండి కానీ తెలుగుదేశం వేసిండే అది మేము ఎప్పుడు అక్కడ పక్క అక్కడే ఉండదు మేము మరి రెండేళ్ళు అక్కడే ఉండేది మరి ఇక్కడ మీకు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు కదా తెలుగుదేశం నుంచి పొయ్యావల్ కేసు గారు ఆయన గెలుస్తారా కంపల్సరీ గెలుస్తాడు ఎందుకని కింద ఎత్తే ఇప్పుడు మీ వీడందరూ ఈడెత్తే కదా ఎప్పుడు గెలిచేది ఉరుకొండ ఆడెత్తే ఆయన గెలుస్తాడు పైన గెలుస్తాడు ఆయప్ప కంపల్సరీ గెలుస్తాడు గెలుకోండి ఎట్లుంటాడన్న డెబ్బై ఇండ్లు ఉన్నాయి 70 ఇండ్లు చంద్రబాబు నాయుడుకి ఎత్తండి అది మా కురువాళ్ళ ఇండ్లు కానీ అందరూ ఆయపకి ఎత్తండి అది నమస్తే మీ పేరు నా పేరు శంకరయ్య శంకరయ్య గారు ఏం చేస్తుంటారు చేతి అసలు ఇక్కడ మీ నియోజకవర్గంలో చూసుకుంటే ఆల్రెడీ ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి ఉన్నారు వైసీపీ నుంచి ఇటు ఇంకో తెలుగు అధికార పార్టీ నుంచి ఇన్ఛార్జ్ కింద ఎవరో ఒకళ్ళు ఉండే ఉంటారు కదా వీళ్ళిద్దరిలో ఎవరు ఎక్కువ ప్రజలకు అందుబాటులో ఉంటారు పయాల కేసు అందుబాటులో ఉంటాడు ఆయన గురువు రావడమే లేదు కదా ఎవరు విశ్వేశ్వరరెడ్డి మీ సమస్యలు ఏమి మేమేమి అడగడం లేదు ఎక్కడ తిరగడం లేదు మరి మీ సమస్యలు తెలుసుకోవడానికి ఎవరు వస్తారు ఎవరు వస్తారు ఇంకా ఫయాల్ కేసు ఎప్పుడైనా ఒకసారి వస్తాడు మొన్న వచ్చాడు ముందోసారి వచ్చినాడు ఏమైనా అభివృద్ధి చేశారా మరి ఇక్కడ మీ ప్రాంతం చేశారు కదా 200 నుండి 2000 రూపాయలు పింఛన్ ఇచ్చారు చంద్రబాబు నాయుడు మళ్ళీ వచ్చేసి రైతులకి రుణమాఫీ చేస్తా ఇంకా 2 విడతలు రావాలా ఇది కానీ త్వరలో వస్తా అంటున్నాడు 8వ తేదీ అది కానీ పడిపోతుంది నీకు ఆడపిల్లలకు 35000 పెన్నెళ్ళకి ఇచ్చాడు ఇండ్లు ఇచ్చినాడు 1.5 లక్ష నేను 5 ఇల్లు కట్టుకుంటున్నా వచ్చిందా ఇల్లు మరి 1.5 లక్ష వచ్చింది వచ్చింది ఎంతవరకు వచ్చింది మరి ఇంటి పని అయ్యింది సార్ పని అయిపోయింది అయిపోయింది ఇంకేమైనా వచ్చినాయా మీకు ఈ లోన్ల విషయంలో కానీ లేదంటే సుఖీ బాబా అది పడింది ఎంత పడింది మొన్న 1000 రూపాయలు వేసాం మిగతా డబ్బులు అయిపోతేనే ఇస్తా అన్నాడు 10000 మళ్ళీ గెలుస్తారా చంద్రబాబు నాయుడు గారు గెలిచాలా ఎట్టి పరిస్థితుల్లో ఎలా అంటున్నారు మరి ఇటు జగన్మోహన్ రెడ్డి అలాగే కేసీఆర్ మోదీ కలిసి చంద్రబాబు నాయుడు గారిని ఓడిస్తానని అంటున్నారే అది ప్రజలు నిర్ణయిస్తారా వాళ్ళు అనుకుంటే ఎట్లా జరుగుతుంది అది ప్రజలు నిర్ణయించాలి కదా అంటే వాళ్ళ ముగ్గురికి వెళ్ళడం వల్ల చంద్రబాబు నాయుడు గారికి నష్టం లేదంటారా మరి ఏడా ఉండదు లాభమే ఉండాలా ఎందుకని లాభం ఉంటుంది ఇప్పుడు మోడీ ఏం చేశాడు మన రాష్ట్రాన్ని అది చేస్తా ఇది చేస్తా అని నాశనం చేసి పెట్టినాడు ఏ తను ఏం చేశా లాస్ట్కి ఏమో పెట్టి ఇప్పుడు జిఎస్టీ మళ్ళా నేనే బండ్లు వేసుకొచ్చి 3000 రూపాయలు పడింది ముందు తీర్లు వేసుకొస్తే 3000 రూపాయలు పడింది జిఎస్టీ మళ్ళీ రైతులకు జిఎస్టీ పడుతుంటే ఇంకేంది చేసిండేది కేంద్రం ప్రతి ఏందన్నా తీసుకో మందలు తీసుకో జిఎస్టీ మళ్ళీ ఎక్కడ పోయేది మేము రైతులు ప్రతి ఒక్క దాంట్లో జిఎస్టీ అంటుంటే మేము ఎక్కడ ఇంత ముందు లేదు జిఎస్టీ లేదు ఇప్పుడు పడుతుంది మళ్ళీ నేను ఇల్లు కట్టింది జిఎస్టీ పడుతుంది ఆ తీర్లు ఎత్తుకొచ్చి పోతే జిఎస్టీ పడుతుంది మందమూట్లు వేసుకొచ్చినా జిఎస్టీ పడుతుంది ప్రధాన మనం కేసీఆర్ గారు చూసుకుంటే ఆయన పక్క రాష్ట్రం ముఖ్యమంత్రి ఆయన ఇక్కడ రాజకీయాల్లో వేలు పెట్టడం చంద్రబాబు నాయుడు గారిని ఇబ్బంది పెట్టడానికి ఆయన ఇక్కడ రాజకీయాల్లో వేలు పెట్టడం వైసీపీకి సపోర్ట్ చేస్తున్నారని అంటున్నారు మరి కేసీఆర్ గారి వల్ల ఏమన్నా ఇబ్బంది ఉందంటారా చంద్రబాబు నాయుడు గారికి ఏం ఇబ్బంది ఉండదు కేసీఆర్ అనుకున్నాడు అది ఇదే వాళ్ళిద్దరూ ఏకమైనారు కాబట్టి ఎవరిద్దరు జగన్ కేసీఆర్ వాళ్ళిద్దరు ఏకమై ఎంపీ సీట్లు కేంద్రంలో చక్రం తిప్పాలని అప్పుడు కేసీఆర్ తిప్పాలని చక్రం మనకేమో పెట్టి ఆపి తిప్పుకోవాలని 25 మంది ఎంపీ సీట్లు ఇక్కడ తీసుకో అవి 16 తీసుకుపోయి పైన ఏదో ఒకటి చేయాలనుకున్నాడు అంటే సాధ్యం కావు ప్రజలు నిర్ణయిస్తారు ప్రజా తీర్పు మీ నియోజకవర్గం విషయానికి వచ్చేసరికి ఇక్కడ ఈసారి గెలిచే అవకాశం ఏ పార్టీకి ఎక్కువ ఉంది మా నియోజకం ఈసారి పయాలో కేసు గెలిచాలనుకున్నాం ఎందుకని అదే కొన్ని అభివృద్ధి చేసినాడు కదా కొన్ని చెరువులకు నీళ్ళు ఇచ్చినాడు ఉరుకొండలో ఆసుపత్రి కట్టించినాడు ఇండ్లు ఇచ్చినాడు పింఛన్ నీళ్ళు ఇచ్చినారు ఎంత మెజార్టీతో గెలిచే అవకాశం ఉంది పయ్యావుల కేశవ్ గారు అంటే ఒక 7-8 వేలు రావచ్చు అని అంచనాలు